అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో అయితే మనలో ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. శ్రావణ మాసం వస్తుంది కదండి. ఈ శ్రావణ మాసంలో మనం ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చెయ్యకూడదు, ఈ నాలుగు పనులు చేస్తే మనకి అదృష్టం అనేది కలిసి వస్తుందండి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మాసాలలో శ్రావణ మాసం అనేది చాలా ముఖ్యమైనది. సాధారణంగా ఈ శ్రావణ మాసం వస్తే చాలు, ప్రతి ఇల్లు కూడా పూజలు, వ్రతాలు, నోములతో నిండిపోతూ ఉంటుంది. ఈ మాసంలో శివుడికి ఎంతో ప్రత్యేకంగా పూజలు అనేది చేస్తూ ఉంటారు. అలానే శ్రావణ మాసంలో శివుడిని పూజించటం వలన ఆయన కటాక్షం అనేది లభిస్తుంది. అంతేకాదండి, శివుణ్ణి మాత్రమే కాదు లక్ష్మీదేవికి కూడా అత్యంత ఇష్టమైన మాసంగా మనం శ్రావణ మాసాన్ని పేర్కొంటాము. అందుకే ఈ మాసంలో చాలామంది మహిళలు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. ఇక కొత్తగా పెళ్ళి అయిన కొత్త జంట కూడా ఈ మాసంలో మంగళ గౌరీ వ్రతము, వరలక్ష్మి వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు. అయితే ఎంతో పవిత్రంగా భావించే ఈ శ్రావణ మాసంలో మనం ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చెయ్యకూడదు అనే విషయం గురించి తెలుసుకుందామండి. శ్రావణ మాసం ఎంతో పవిత్రమైన మాసం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ మాసంలో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆ పరమశివుడికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు అనేది చేసుకోవాలి. ఈ విధంగా పూజలు చేయటం వలన స్వామివారి అనుగ్రహం మనపై ఉండి మనకి అన్ని శుభాలు అనేవి కలుగుతాయి. ఈ విధంగా మనం శివుడికి పూజ చేసేటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ మనం పూజలు అనేది చేసుకోవాలి. ప్రతిరోజు కూడా సాయంత్రం పూజ చేసిన తర్వాత మంగళహారతి అనేది ఇవ్వాలండి. అలానే ఈ శ్రావణ మాసంలో పాలు మరియు పాల పదార్థాలను దానం చేయటం వలన శుభ ఫలితాలు అనేవి మనకి కలుగుతాయి. ఈ శ్రావణ మాసంలో రుద్రాక్షలు ధరించటం వలన కూడా మనకి ఆ పరమశివుడు ఆశీస్సులు అనేది తప్పకుండా లభిస్తాయండి. అంతేకాదు, హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ శ్రావణ మాసంలో ఎవరూ కూడా మాంసం అనేది ముట్టుకోకూడదు. అలానే ఈ శ్రావణ మాసంలో మధ్యాహ్నం అనేది నిద్రపోకుండా ఉండటమే మంచిదండి. అదేవిధంగా మగవారు షేవింగ్, కటింగ్ వంటివి ఈ మాసంలో చేయించుకోకూడదని మనకి పండితులు కూడా చెబుతున్నారు. శ్రావణ మాసంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి పదార్థాలకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా పరమశివుడికి మనం పూజ చేసేటప్పుడు తులసి ఆకులని అస్సలు ఉపయోగించకూడదండి. అలానే ఈ శ్రావణ మాసాలలో ఆలస్యంగా నిద్ర లేవటం వంటివి చేయకూడదు. తెల్లవారుజామునే చక్కగా నిద్రలేచి పూజ చేసుకోవాలి. అలానే సాయంత్రం సమయంలో నిద్రపోకూడదు. అలానే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిన బట్టలను మళ్ళీ మళ్ళీ ధరించటం వలన మనకి దరిద్రం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా చిరిగిన బట్టలు ధరించటం వల్ల కూడా దరిద్ర దేవత మన ఇంట్లోకి వస్తుంది. అలానే ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళలు ఏడవకూడదు. అలా ఏడిస్తే ఆ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. మనలో చాలామంది చీటికి మాటికి ఏడుస్తూ ఉంటారు. అలా మాత్రం పొరపాటున కూడా చెయ్యమాకండి. అలానే మన ఇళ్లల్లో పగిలిపోయిన అద్దాలను అస్సలు ఉంచకూడదు. అలానే పని చెయ్యని గడియారాలు కూడా ఉంచకూడదండి. అంతేకాదండి, మనం అమ్మవారిని పూజించేటప్పుడు మన మనసు మొత్తం అమ్మవారిపైనే లగ్నం చేసి చక్కగా పూజ అనేది చేసుకోవాలి. అలానే ఈ మాసంలో ఎవ్వరినీ నిందించకుండా ఉండటమే మంచిది. ఇళ్లల్లో మహిళలు ఇంట్లో తమ కుటుంబ సభ్యులను ఎవ్వరినీ వీలైనంత వరకు తిట్టకుండా ఉండాలి. అలానే మన ఇంటికి ఈ శ్రావణ మాసంలో ఎవరు వచ్చినా కూడా వారిని ఒట్టి చేతులతో బయటికి పంపించకూడదని శాస్త్రం చెబుతుంది. ఇంటికి వచ్చిన వారిని దైవస్వరూపంగా భావించి వారికి చక్కటి భోజనం పెట్టి ఫలాలను ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మనకి మంచి జరుగుతుందని శాస్త్రం కూడా తెలియచేస్తుంది. అలానే నోరు లేని మోగజీవాలను కూడా కొట్టకూడదు. నిరుపేదలకి మనకి వీలైనంత వరకు సహాయం చెయ్యాలి. అలానే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజున మనం లక్ష్మీదేవిని పూజించటం వలన మనకి మంచి ప్రయోజనాలు ఉంటాయి. శుక్రవారాన్ని శుక్రుడికి రోజుగా మనం భావిస్తూ ఉంటాము. శ్రావణ శుక్రవారానికి సంబంధించిన కొన్ని పద్ధతులు గ్రంథాల్లో తెలుపబడ్డాయండి. ఈ రోజున యాలకుల నుండి కొన్ని నివారణలను తీసుకుంటే మనకి అదృష్టం అనేది కలిసి వస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. మొదటి పరిహారం ఏమిటంటే, మనం ఎంత కష్టపడినా కూడా ఉద్యోగంలో ప్రమోషన్ అనేది లభించకపోయినా
పనులు అనేది విఫలమవుతున్నా మనం శ్రావణ శుక్రవారం రోజు పచ్చని క్లాత్లో 4 యాలుకలు కట్టి మనం పడుకునే దిండు కిందగానే పెట్టుకొని మరుసటి రోజు ఉదయం ఎవరికైనా దానం ఇస్తూ ఉండాలి. ఇలా 5 కానీ 21 శుక్రవారాలు కానీ నిరంతరం చేస్తూ ఉంటే మనకి ఉద్యోగంలో ఏదో ఒక రూపంలో ప్రమోషన్ అనేది కలుగుతుందని మనకి పురాణాల్లో కూడా తెలియచేస్తుంది. అలానే 2వ పరిహారం ఏమిటంటే, మనం ఎంత కష్టపడినా మన చేతిలో రూపాయి కూడా నిలవకుండా వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతుంటే మనం లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర చక్కగా 5 యాలుకలను పెట్టి వాటిని చక్కగా పూజించి ఆ 5 యాలుకలను తీసుకొని మనం పర్సులో పెట్టుకోవాలి. లేకపోతే మనం డబ్బును ఎక్కడైతే దాచుకుంటామో ఆ ప్లేస్లో పెట్టుకున్నట్లయితే మనకి పొదుపు అనేది అలవాటయ్యి డబ్బు అనవసరంగా ఖర్చు కాకుండా ఉంటుంది, సంపద అనేది పెరుగుతుంది. ఇక 3వ పరిహారం ఏమిటంటే, మనం ఏ పని తలపెట్టినా కూడా, ఏ శుభకార్యం తలపెట్టినా కూడా దానిలో అడ్డంకులు ఏర్పడితే మనం ఏదైనా మంచి శుభకార్యానికి వెళ్ళేటప్పుడు 3 యాలుకలను చేతిలో పెట్టుకొని తీసుకొని వెళ్ళి శుభకార్యానికి వెళ్ళిన తర్వాత శ్రీశ్రీ అని చెప్పి ఆ వాటిని మనం నోట్లో పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన ఎలాంటి ఆటంకాలు అనేవి ఏర్పడవు. అలానే 4వ పరిహారం ఏమిటంటే, మనకి వివాహంలో ఆలస్యం అవుతున్నప్పుడు శ్రావణ శుక్రవారం రోజు, శ్రావణ సోమవారం రోజు శివలింగానికి 5 రకాల మిఠాయిలను సమర్పించాలి. అలానే 2 యాలకులు ఆవు నెయ్యి కలిపి శివాలయంలో శివుని ముందు చక్కగా దీపం అనేది వెలిగించాలి. అలానే శివ చాలీసాని చదవాలి. ఇలా చేయటం వలన వివాహానికి సంబంధించిన అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.